హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆత్యా కిచెన్. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి అరటికాయతో చేస్తున్నాము, చాలా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రెండు అరటికాయలను తీసుకుని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కాల్చేసుకోవాలండి. పైన ఉన్న పీల్ మొత్తం నల్లగా మారేంత వరకు కాల్చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా రెండింటినీ కాల్చేసుకున్న తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా పొట్టును తీసేసుకోవాలి. మామూలుగా అయితే అరటికాయ పొట్టు తీయడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇలా కనుక చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా పీల్ ఉన్నట్లయితే పీలర్ సహాయంతో కొంచెం ఇలా రబ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని తురుముకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇలా తురుముకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కడాయిని పెట్టేసుకొని ఆ కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ అంత నూనెని వేసుకోవాలండి. నూనె కొంచెం వేడిన తర్వాత ఇందులోనే అరకప్పు శనగపప్పును వేసుకోవాలి, అలాగే పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూను మినపప్పును కూడా వేసుకోండి. మినపప్పు ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకున్నారంటే సరిపోతుంది. తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా పప్పులన్నింటినీ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి, లేదంటే ఈ పప్పులు మాడిపోతాయి. ఇవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే ఒక 8 నుండి 10 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ పప్పులన్నిటినీ కాస్త చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నారంటే ఇవి చల్లారిపోతాయి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నిటినీ డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసుకోండి. ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న అరటికాయ తురుమును కూడా ఇందులో వేసేసుకొని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని ఇంకోసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి పౌడర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా చేసుకున్నారంటే అరటికాయ పొడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యిని కూడా వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.